వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల నుంచి ఎలాంటి అనుమానిత కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఒక్కసారే ఈ రోజు 22 మంది కరోనా అనుమానితులు నమోదు కావడంతో అలర్ట్అయ్యారు. ఢిల్లీ మతసభలకు వెళ్లిన వీళ్లందరినీ ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ చేస్తున్నారు. రిపోర్ట్స్ కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. వీళ్లు కొంతమంది భీమవరం, అఖివీడు, అచంట మరియు ఏలూరుకు చెందినవారిగా గుర్తించారు. వీరికి సంబంధించిన బంధువులను కూడా క్వారంటైన్లో ఉంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఉన్న కరోనా అనుమానితుల కేసులపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా కరోనా పాజిటివ్ ఒక్క కేసు కూడా నమోదు కావడంతో ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఈ ఢిల్లీ నుంచి వచ్చిన ఏదైతే ఢిల్లీ మత సమావేశాలకు వెళ్లిన వచ్చిన వారంతా కూడా ఇక్కడ గుర్తించడం జరిగిందో ఒక్కసారిగా పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ ఏదైతే ఢిల్లీకి వెళ్లారో వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు 22 మందిని గుర్తించారు. 22 మందిని గుర్తించి వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళందరూ ఏదైతే ఈ 22 మంది ఉన్నారో 22 మంది ఎక్కడెక్కడ తిరిగారు, ఈ కుటుంబాలు ఎక్కడున్నాయనేది మొత్తం కూడా అధికారులు ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేస్తూ ఏదైతే లక్షణాలు ఉన్నాయో, ఏదైతే దగ్గు, జలుబు, జ్వరం, టెంపరేచర్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఈ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఒక పాజిటివ్ కేసు రాకపోవడంతో ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ ఢిల్లీ వెళ్లి వచ్చిన అందరికీ, ఏదైతే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్ళందరికీ కూడా పాజిటివ్ రావడంతో పాజిటివ్ కేసులు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా విజయవాడ, గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసులు రావడంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఈ సమావేశాలకు వెళ్లారు, ఎంతమంది ఈ సమావేశాలకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చారు, ఎప్పుడు వెళ్లారు, ఎప్పుడు వచ్చారని చెప్పి అధికారులందరూ కూడా ఇప్పటివరకు గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు అయితే 22 మందిని గుర్తించారు, 22 మందిని కూడా ఐసోలేషన్ వార్డుకి తరలించారు. వీళ్ళందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అదేవిధంగా ఆకివీడుకు సంబంధించిన వారిగా గుర్తించారు, ఏలూరుకు సంబంధించిన వారికి కూడా గుర్తించారు. అయితే రాత్రి నుంచి కూడా వీళ్ళందరినీ అధికారులు తరలించే ప్రక్రియ చేపట్టారు. వీళ్ళందరికీ కూడా టెస్టుల కోసం పైకి పంపించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏలూరు, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఇప్పటివరకు కూడా అంత ప్రశాంతంగా ఉన్న తరుణంలో ఈ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ రావడంతో వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటివరకు కూడా అధికారులు మొత్తం కూడా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని, సచివాలయం ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఇటు రోడ్ల మీదకి రాకుండా వాళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ, ప్రజలకి ఈ విధంగా ఉంటుందని చెప్తూ వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పిస్తూ రోడ్డు మీదకి రాకుండా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేవలం నిత్యావసర వస్తువులకే బయటికి వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఏలూరు నగరానికి సంబంధించి 11 మంది ఇక్కడ గుర్తించారని చెప్తున్నారు. అదేవిధంగా భీమవరం, ఆకివీడుకు సంబంధించి మిగిలిన వాళ్ళని గుర్తించామని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ టెస్టులు ఉన్నాయో, ఈ కరోనా ఒకవేళ ఇప్పటివరకు అయితే లక్షణాలు మాత్రమే ఉన్నాయి, లక్షణాలు ఇవి అన్నింటినీ కూడా టెస్టుల కోసం పైకి పంపించామని చెప్తున్నారు. ఈ టెస్టులు రాగానే ఏదైనా విషయం చెప్తామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఢిల్లీకి వెళ్లి వచ్చిన మొత్తం కూడా ఏదైతే మత సమావేశాలకు వెళ్లారో వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకైతే అధికారులు చెప్పిన దాని ప్రకారం అందరినీ గుర్తించామని చెప్తున్నారు. అందరినీ గుర్తించిన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచాం, వాళ్ళందరినీ కూడా బయటికి రాకుండా చూస్తున్నాం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం వైద్య అధికారుల అండర్లోనే ఉంచామని చెప్పి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వాళ్ళందరినీ పరిశీలన చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి ఢిల్లీ నుంచి ట్రైన్లో వచ్చారో వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకి తరలించాం, చికిత్స అందిస్తున్నాం. వాళ్ళందరి ఏదైతే పరీక్షలు ఉన్నాయో వాళ్ళ పరీక్ష ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, ఎన్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.